పాపం చాలా మంది కష్టపడి కామెంట్స్ పెడుతున్నారు. నేను ఈసారి నెగిటివ్ కామెంట్స్కి అదలు అంటే డేట్ మారిన కొత్త సంవత్సరంకి నెగిటివ్ కామెంట్స్కి అసలు నేను రెస్పాండ్ అవ్వదలుచుకోవట్లేదు. నా వాళ్ళలో గనక మీకు గనక మీ నెగిటివ్ కామెంట్స్కి నా పేజ్ నుంచి గనక మీకు రిప్లై చేస్తే అది నేను పెట్టట్లేదు. నా పేజ్ మేనేజ్ చేసే వాళ్ళు పెట్టుకుంటుంటారు. ఎందుకంటే పాపం మీలో ఉన్న సాడిజాన్ని రెచ్చగొట్టడం అంటే వాళ్ళు కూడా పాపం నా పేజ్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా సాడిస్టులు అనమాట. కొంచెం వాళ్ళల్లో కూడా సైకోయిజం ఉంది. ఎందుకంటే నేను అట్లాంటి సైకోల్నే పెట్టాను. ఎందుకంటే మీ సైకోయిజాన్ని తట్టుకోవాలంటే నా పేజ్ డీల్ చేసే వాళ్ళకి కూడా అంత ఇంత సైకోయిజం ఉండాలి. లేకపోతే మిమ్మల్ని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది భయ్య, ఏమంటావు? సో అదనమాట. సో మీరు ఓ ఎగ్జైట్ అయిపోయి మాధవీలత కామెంట్లకు రిప్లై పెడుతుంది, అప్ప మనం తిడదాము గింజా బొంజా గంజా అని చెప్పేసేసి. మా వాళ్ళు కూడా అస్సలు మంచోళ్ళు కాదు, పక్కా సైకోలు వాళ్ళు కూడా. మీ ఇంటికి కూడా వచ్చేస్తారు భయ్య, ఇంట్లో అమ్మ అక్క చెల్లి. కొంచెం జాగ్రత్త చూసుకోండి. బెదిరిస్తున్నారంటారా? లేదు భయ్య, ఎందుకంటే నాకు కూడా బ్రదర్స్ ఉన్నారు, అందుకని చెప్తున్నా. మీరు నన్ను అంటే వాళ్ళు అంటారనమాట. టిట్ ఫర్ దాట్. ఎందుకంటే భూమి మీద ఎప్పుడు మంచోళ్ళు లేరు కాబట్టి మీరు మంచోళ్ళు కానప్పుడు నేను కూడా డెఫినెట్గా పిల్ల లైవ్లో నాతో మాట్లాడు, నీకు నీ పిచ్చ నీ బీజేపీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు పోతాయా? పోవులే భయ్య, నెలకి 10 లక్షల రెమ్యునరేషన్ మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి నేను సేఫ్, ఏవి ఎక్కడికి పోవు. అది నెగిటివ్ కామెంట్స్కి రిప్లై ఇవ్వద్దు అంటున్నాగా అప్పుడప్పుడు మన మైండ్ సెట్ అలా మారిపోతుంది. అయితే సి వెల్ యా కామెడీ అపార్ట్, సో టెంపుల్స్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరైతే ఇతర మతాలని ఫాలో అవ్వాలనుకుంటున్నారో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మతం మారితే జబ్బులు తగ్గవు, మతం మారితే మీకు డబ్బులు వస్తాయి అంత తప్ప మాయ రోగాలు వస్తాయి తప్ప ఇంకేమీ రావు. భారతదేశంలో ఉన్నటువంటి కల్చర్ని మీరు ఎదుటోళ్ళ డ్రెస్సుల మీదనో ఎదుటోళ్ళ బొట్టు మీదనో ఎదుటోళ్ళ చీరల మీదనో ఏదో మీ అందరు పెద్ద పత్తిత్తులు ఉత్తములు శ్రీరామచంద్రులు అయినట్టు చీర కడితే నడుములు చూసే రకాలుగా మీరు మళ్ళీ చీరలు కట్టడం గురించి మాట్లాడతారు. అవయ్యా, చీర కట్టుకున్నా సరే పళ్ళు ఇట్ట పైకి లాగి ఇక్కడ పిన్నులు పెట్టుకోవాల్సిన పరిస్థితి, వెనక లాగి పిన్నులు పెట్టుకోవాలి. అవసరమా మాకు టీషర్ట్ వేసుకుంటే ఫుల్గా ఉంటుంది కదా? ఏదో మీ కక్కుర్తికి చీర కట్టుకోమంటారు, తొంగి తొంగి నడుములు చూడొచ్చు, అటుపక్క నుంచి అది చూడొచ్చు, వెనక నుంచి ఇది చూడొచ్చు, ఇదేగా మీ వ్యాపారం. ఎందుకు మళ్ళీ ఏదో చీర కడితే మీరు సీతాదేవిలాగా నమస్కారం చేసినట్టు మాకు ఎందుకు ఎదవ నాటకాలు ఆడతారు? కాబట్టి చీర కట్టిన వాళ్ళందరూ సీతాదేవి కాదు, మోడర్న్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళు కాదు. కానీ మీ ఆలోచనలు చెడిపోతే దానికి ఎవడేం చేయలేడు. అండ్ ఇంతమంది టెంపుల్స్ కూలగొట్టే వాళ్ళని లేకపోతే దేవుడి విగ్రహాలను కూలగొట్టే వాళ్ళని నా పేజ్లో ఇంతమంది సపోర్టర్స్ని చూస్తున్నందుకు అంటే కూలగొట్టే వాళ్ళని తప్పేం లేదు. ఎందుకంటే పలానా చోట దిశ రేప్ సంఘటన జరిగినప్పుడు కూడా అర్ధరాత్రి ఏం పని ఆడదానికి వాళ్ళ రోడ్ల మీద తిరిగితే రేప్ చేయడమే కరెక్టు అన్నారు. ఇంకొంతమంది మాట్లాడుతున్నారు భయ్య, ఆ పక్క రాష్ట్రంలో రేప్ జరిగినప్పుడు నువ్వు సపోర్ట్ చేసావని. ఎప్పుడు చేసావు భయ్య? ఒకసారి రా, ఏదో ఒకసారి ఏదో రాడ్ దింపుతా అంటున్నారు కదా, తీసుకోండి రా భయ్య. మా ఇంట్లో కూడా చాలా రాడ్లు ఉన్నాయి, ఆ దింపేదో నీకు దింపి చూపిస్తాను. ఎందుకంటే ఎప్పుడు మీరే దింపేది బాగోదు కదా రాడ్లు. మా ఇంట్లో కూడా రాడ్లు పెట్టుకున్నాం. ఎందుకంటే మనం మిమ్మల్ని ఇంతమంది తాకిడిని తట్టుకోవాలంటే సేఫ్టీకి మేము కూడా వెపన్స్ పెట్టుకొని తిరగాలి. అదంతా మీరే చేశారు. మీ వల్ల కారులో రాడ్లు పెట్టుకొని తిరుగుతున్నాము అండ్ ఇంట్లో రాడ్లు పెట్టుకొని తిరుగుతున్నాము. వస్తే దింపాలి కదా మరి మీ అందరికి కూడా. పదే పదే పక్క రాష్ట్రంలో రేపులు జరిగితే నేను సపోర్ట్ చేశానంట, టెంపుల్లో అమ్మాయిల్ని రేపులు చేసి చంపేస్తే నేను సపోర్ట్ చేశానంట. సపోర్ట్ చేశాను అని మీకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఆ సాక్ష్యాన్ని తీసుకుని రాబయ్యా. నేను పలాన చోట కేసు పెట్టు నా మీద తీసుకెళ్లి బొక్కలు దాస్తారు ఎందుకు? ఎట్లా ఈ రాష్ట్రంలోనూ పక్క రాష్ట్రంలోనూ తెలుగు రాష్ట్రాల్లో మా పార్టీ అధికారంలో లేదు కదా? సో న్యాచురల్లీ నేను తప్పుకు సపోర్ట్ చే ఒక ఆడపిల్లని రేప్ చేస్తే మాధవీలత బీజేపీలో అందరూ ఉత్తమోత్తమ పురుషులు అని నేను ఎప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, మాధవీలత తప్పు చేస్తే బీజేపీ వాళ్ళనైనా కడుగుద్ది. ఇది చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చాలా మంది జర్నలిస్టులు నన్ను అడిగిన నన్ను ప్రశ్నించిన ప్రశ్న. మీ పార్టీలో ఉండి మీ పార్టీ వాళ్ళనే విమర్శిస్తావేంటి అని. సో ఇక్కడే అర్థమవుతుంది నేను ఎవ్వడికి ఒత్తాసు పలికే టైప్ కాదు. నాకు నచ్చితేనే నేను ఎక్కడైనా ఉంటా. నాకు నచ్చకుండా ఇంకెవడికో మనుషులకో లేకపోతే ఒక వ్యవస్థకో ఒక సంస్థకో ఒత్తాసు పలికే టైప్ అస్సలు కానే కాదు.